ఇంతకీ ఈ ఫేషియల్స్ మేకప్ ఎందుకు? ఆత్మ సౌందర్యమే అసలైన సౌందర్యం అంటారుగా. మొహం కాల్చుకునేంతగా మహిళలు ఎందుకిలా మేకప్ వెంట పడుతున్నట్టు? ఇదెవరి లోపం? అదువా, నీ సీక్రెట్ వెళ్ళాకనుంటే నాందాదులు కొంచెం బ్లీచింగ్ పౌడర్ మిక్స్ పనితే. తెల్లగా ఉంటేనే అందంగా ఉంటారని, వారి కాన్ఫిడెంట్ గా ఉంటారని దుష్ప్రచారమే దీనంతటికీ కారణం. కొన్ని కంపెనీలు ఈ పాయింట్ మీద విపరీతమైన ప్రకటనలు గుప్పిస్తున్నాయి. తెల్లగా ఉండేవారే అందంగా ఉంటారని, వీరికే ఉద్యోగ వ్యాపార వివాహ అవకాశాలు కలిసి వస్తాయన్న ప్రచారం ఒక స్థాయిలో జరుగుతోంది. కానీ ఇది ముమ్మాటికి తప్పనంటారు సామాజికవేత్తలు. ఇది ఒక బిజినెస్ ట్రిక్ తప్ప మరొకటి కాదు అన్నది వీరి వాదన. ఫేస్ క్రీములు ఇతర సౌందర్య సాధనాల్లో కెమికల్స్ ఎక్కువ. వీటికి సుగంధ గుణాలు ఎక్కువ కాలం నిల్వ ఉంచే కెపాసిటీతో పాటు మన శరీరానికి హాని చేసే కెపాసిటీ కూడా ఉంటుంది. వీటిని ఎక్కువ కాలం వాడితే ప్రాణాంతక క్యాన్సర్ వంటి జబ్బుల బారిన పడే ప్రమాదం కూడా ఉంది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ ఈ విషయంలో ఇటీవలే వెల్లడించింది. సౌందర్య సాధనాల్లో మెర్క్యూరీ, క్రోమియం, నికిల్ లాంటి ప్రమాదకర లోహాలుంటాయి. పుట్టుకతో వచ్చిన రంగును ఏ ఫేస్ క్రీమ్, ఫేషియల్ కూడా మార్చలేవు. కెమికల్ ఎంతో హార్డ్, హ్యూమన్ స్కిన్ చాలా సాఫ్ట్. అందమనే మాయలో పడి ఈ విషయం మరిస్తే విష పరిణామాలే సంభవిస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ మధ్య కాలంలో అందరూ జాబ్స్ చేస్తున్నారు, అవి చేస్తున్నారు కాబట్టి అందంగా కనిపిస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఎవరిబడి వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ ప్రొసీజర్స్కి వెళ్ళటం, బ్యూటీ పార్లర్స్కి వెళ్ళటం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి జాగ్రత్త తీసుకోవాలి స్కిన్ గురించి, మన స్కిన్ గురించి మనకు కూడా కొంత క్లయింట్ కూడా అవగాహన ఉండాలి, చేసే వాళ్ళకు కూడా అవగాహన ఉండాలి. ఇంకోటి ఏంటంటే మన స్కిన్నుకి మీరు అందరూ అందం గురించి ఆలోచిస్తారు కానీ మేము యాజ్ అ డెర్మటాలజిస్టు స్కిన్ యాక్చువల్గా అద్దం లాంటిది. మీ లోపల ఉన్న అవయవాలన్నిటి హెల్త్ అంటే దాని ఆరోగ్యం ఎలా ఉందో అది మీ స్కిన్ మీద కనిపిస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. మీ మనస్సు, మీ మైండ్లో ఉన్న భావాలు, అలాగే మీ లోపల ఉన్న అవయవాల యొక్క ఆరోగ్యం, ఇవన్నీ మీ స్కిన్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి. వాస్తవానికి చర్మం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మార్పులకు లోనవుతుంది. ఒక్కోసారి తెల్లగా ఉన్నవారు కూడా నల్లగా కనిపించే ప్రమాదం ఉంది. ఈ నలుపు మరీ ఎక్కువైతే డాక్టర్ని సంప్రదించాలి, కాంపోజిషన్ చెకప్ చేసుకోవాలి. ఆర్బుటిన్, లికోరైజ్, విటమిన్ సి లాంటి కాంపోజిషన్ వాడటం వల్ల పెద్దగా నష్టం ఉండదని అంటున్నారు డాక్టర్లు. అందరికీ ఒకేలాంటి క్రీములు సరిపడవు. అంతేకాదు, పదే పదే క్రీములు మార్చినా ప్రమాదమే, బ్రాండ్ మార్చినా డేంజరే అంటారు నిపుణులు. మన శరీరానికి ఏది సరిపడుతుందో దాన్ని మాత్రమే వాడాలి. చర్మం అసలే సెన్సిటివ్, ఏదైనా తేడా కొడితే వెంటనే దద్దుర్లు, దురద వస్తాయి. అంతేకాదు, ఒక్కోసారి శాశ్వత మచ్చలు ఏర్పడతాయంటున్నారు వైద్యులు. టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయండి, ఒక్కొక్కసారి స్కిన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. చాలా సార్లు మనకి చిన్న చిన్నవి కూడా ఎలర్జీగా పరిగణించవచ్చు. అంటే ఒకసారి నాకు అది పడుతుందని లైఫ్ అంతా ఏమీ కాదని లేదు. సో ఒకసారి పెట్టింది మళ్ళీ ఇంకొకసారి ఎలర్జీ లాగా రావచ్చు. అంటే ఇప్పుడు మేము ఏదైతే ఇప్పుడు డై పెడుతూ ఉంటారు ఒక్కొక్కసారి, అది డెఫినెట్లీ అది కెమికల్ బేస్, కానీ ఒక్కొక్కసారి ఏమీ కాదు. ఒక్కొక్కసారి ఎలర్జీ వచ్చిందని, డై పడలేదని, ఫుల్ స్కిన్ అంతా కూడా ఇలా పిగ్మెంటేషన్ లాగా వచ్చిందని చాలామంది క్లయింట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు ఒక్కొక్కసారి ఎలర్జీ కండిషన్ అన్నది బాడీలో ఎక్కువ అవుతుంది. సో ఆ కెమికల్ రియాక్షన్ కూడా ఎలర్జీ లాగా పరిగణించాల్సి వస్తుంది. మేకప్ వెనక ఇంత స్టోరీ ఉంది. అసలు ఇది ఒక సైన్స్. ఇదేం పట్టకుండా బ్యూటీ పార్లర్లకు వెళ్ళడం తప్పు. అక్కడి బోర్డుల్లో చూపించిందల్లా నిజమే అనుకుని ముఖానికి ఏది పడితే అది పులుముకోవడం ముప్పు. అందమంటే తెల్లగా ఉండడం అన్నది కేవలం అపోహ మాత్రమే. ఆరోగ్యంగా ఉండడమే అన్నిటికన్నా మించిన అందం. తెల్లగా ఉండాల్సింది శరీరం కాదు, మనస్సు. ఇది గ్రహించకుండా కృత్రిమ అందాలకు పోతే తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు నిపుణులు. సో ఈ కలర్ కావాలి అనే కోరిక వలన బయట క్రీమ్స్ కూడా పుట్టగొడుగుల్లాగా వస్తున్నాయి. అంటే కలర్ గురించిన రిక్వైర్మెంట్, దానికి కావలసిన మనకి కెమికల్ కానీ ఆ యూసేజ్ స్కిన్ పైన ఎక్కువైంది. సో ఈ కోరికతో పాటు స్కిన్ని మనం బాగా ఇబ్బంది పెట్టడం కూడా ఎక్కువైంది. డ్రగ్ అండ్ కాస్మెటిక్ చట్టాలున్నాయి, బ్యూటీ పార్లర్లు వీటి ప్రకారం నడుచుకోవాల్సి ఉంది. కానీ అలాంటి పరిస్థితి ఉన్నట్టే కనిపించడం లేదు. ఎవరు పడితే వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ బ్యూటీ పార్లర్లు పెట్టేస్తున్నారు.
అనుభవం ఉండి లేని వాళ్ళు కూడా ఫేషియల్స్ గట్రా చేసేస్తున్నారు. ఏది పడితే అది కలిపి కొట్టేస్తున్నారు. జనం ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు. అందుకే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి. పుట్టగొడుగుల్లాగా వస్తున్న బ్యూటీ పార్లర్లు అని చెప్పవచ్చు. అంటే వాటికి సరియైన లైసెన్స్ కానీ, దానికి సంబంధించిన విద్య కానీ, దానికి సంబంధించిన సపోర్ట్ కానీ లేదు మనకి, స్పెషలీ ఇండియాలో. అండ్ లైసెన్స్ కండిషన్స్ కూడా సరిగా లేవు. ఎవరైనా అసిస్టెంట్గా కొన్ని రోజులు వర్క్ చేసి వారికి ఏం తెలుసో అది దే కెన్ స్టార్ట్, ఇంట్లో స్టార్ట్ చేసుకోవచ్చు, ఎక్కడైనా ఏదైనా చేసేసుకోవచ్చు అన్న పరిస్థితితో మనకి ఇలాంటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం పొంచి ఉంది. అవగాహన లోపానికి తోడు నిర్లక్ష్యం. గుంటూరు మహిళ విషయంలో ఇదే జరిగింది. ఇదేంటి ఇలా జరిగిందని అడిగితే, ఎందరికో ఫేషియల్ చేస్తున్నాం, ఇలా ఎవరికీ జరగలేదే, తప్పు మీదే, మాది కాదు అని నిర్లక్ష్యపూరిత సమాధానం వినిపించింది. ఎవరికి ఏ మేకప్ చెయ్యాలో, వారి శరీర తత్వం ఎలాంటిదో తెలుసుకోవాల్సిన బాధ్యత బ్యూటీ పార్లర్దే. కానీ అలా జరుగుతున్నట్టు కనిపించదు. డబ్బు కోసం ఎంతకైనా సిద్ధమే అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు.